నమస్కారం అండి. మన రాష్ట్రం మొత్తంలో పిచ్చి కుక్కలు ఒక పెద్ద సమస్య. ప్రత్యేకంగా మన చిన్నపిల్లల కొరకు ఇట్స్ బికమింగ్ బిగ్ మినెస్. ఆ దృష్టిలో పెట్టి మన సిడిఎంఏ అండ్ సెక్రటరీ ఎంఏయుడికి డైరెక్షన్ ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో అట్లీస్ట్ 1 ఏబిసి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉండాలి. అది ఆలోచనతో ఇవాళ సిద్దిపేట మున్సిపాలిటీలో ఏబిసి సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది. ఆ సెంటర్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా ఏజెన్సీకి యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో ఉన్న కండిషన్స్ గైడ్లైన్స్ మొత్తం వెరిఫై చేయడం జరిగింది. మేము ఈ సెంటర్కి మిగతా 4 మున్సిపాలిటీస్తో కూడా ఎంఓయు సైన్ చేసేసాము. సో దాట్ ఎక్కడైనా ఎక్కువ కుక్కలు ఉంటే అక్కడ నుంచి క్యాచ్ చేసి ఇక్కడికి తీసుకువస్తాము. ఎస్ఓపి ప్రకారం వాళ్ళకి స్టెరిలైజేషన్ అండ్ సర్జరీ ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత ప్రాపర్ ఎయిరీ కెనల్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని రోజులు రెస్ట్లో ఉంటారు అండ్ ఆ తర్వాత అగైన్ యాజ్ పర్ ద మెథడ్ దే విల్ బి డిస్పర్స్డ్. సో ఆ పద్ధతితో మేము ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నాము. జనాలతో అదే మా రిక్వెస్ట్ దాట్ యూ కెన్ రిపోర్ట్ టు ద శానిటేషన్ వింగ్ ఆఫ్ సిద్దిపేట మున్సిపాలిటీ అండ్ దెన్ దే విల్ బి సెండింగ్ ద వెహికల్ టు క్యాచ్ దోస్ డాగ్స్ అండ్ బ్రింగ్ దెమ్ హియర్ ఫర్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ ఒక క్విక్ ఆర్ ఫెవిక్విక్ లాగా సొల్యూషన్ కాదు. ఇది ఒక గ్రాడ్యువల్ సొల్యూషన్. బేసికలీ ఇట్స్ అ ఎఫర్ట్ టు కంట్రోల్ ద పాపులేషన్ ఆఫ్ స్ట్రే డాగ్స్. సో ఆ రిజల్ట్స్ మనకి కనపడానికి కొంచెం టైం పడుతుంది బికాజ్ గ్రాడ్యువలీ ఓన్లీ మనము పాపులేషన్ కంట్రోల్ చూడగలుగుతాము. కానీ డెఫినెట్లీ ఇది ఒక మంచి స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్.